హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు నేను ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పైన ఎలాగ సింపుల్గా వర్క్ చేసుకోలో నేర్పించాలనుకుంటున్నానండి. ముందుగా ఆల్రెడీ నేను చేసిన బ్లౌజ్ అయితే ఇది ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ అన్నమాట. సో దీనిపై నేను వర్క్ చేశాను. నార్మల్ నీడిల్ని యూజ్ చేసి మనం దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, హ్యాండ్స్కి ఇలా స్టిచ్ చేశాను. కింద హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాను బెయిట్స్తో. అదేవిధంగా బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్గా ఉంటుంది. ఫ్రంట్ కూడా సేమ్ అదేవిధంగా ఇలా నెక్ ఉంటుంది. రైట్ సైడ్ టాజిల్స్ వచ్చేసి ఇలా ఇచ్చాను, హ్యాంగింగ్స్. చూసారు కదా, ఇప్పుడు ఇది ఎలా మనం రెడీ చేసుకోవాలో చూద్దాం. ఓప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఇది ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. మీకు కావాలంటే ఓల్డ్ బ్లౌజ్ పైన కూడా మీరు ఈ వర్క్ని చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. దగ్గరలో పండుగలు కూడా వస్తున్నాయి కదా, మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ముందుగా ఇప్పుడు నెక్ చుట్టూ గ్లూని అప్లై చేసుకోవాలి, ఫ్యాబ్రిక్ గ్లూ. ఇలా గ్లూని అప్లై చేసుకున్నాక బాల్ చైన్ ఉంటుంది కదా, దాన్ని ఒక లైన్ వేసుకోవాలి. బాల్ చైన్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. సో నార్మల్ క్వాలిటీ ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది, చీప్ క్వాలిటీ ఉంటుంది. సో మనం మంచి క్వాలిటీ తీసుకుంటే సో చైన్ అనేది రంగు పోకుండా చాలా రోజులు ఉంటుంది. సో మంచి క్వాలిటీ తీసుకోవాలి. సో ఇది మీటర్ వచ్చేసి 15 to 20 rupees ఉంటుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ బాల్ చైన్ని ఫిక్స్ చేసుకున్నాం కదా, గ్లూ బాగా ఆరిపోయినాక మనం ఒక కాటన్ థ్రెడ్ని యూజ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకోవడం వల్ల వాష్ చేసినప్పుడు కూడా మనం నీట్గా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ మనం గ్లూ ఫిక్స్ చేసాం కాబట్టి సో ఊడిపోదండి. బ్యాక్ సైడ్ ఒకసారి ఐరన్ చేసుకుంటే బ్లౌజ్ అంతా కంప్లీట్ అయినాక స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఉతికేటప్పుడు కూడా హ్యాండ్ వాషే చేసుకోవాలి, వాషింగ్ మిషన్లో అలా వేసేస్తే పాడైపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఆరిపోయినాకే మనం బాల్ చైన్ని కాటన్ థ్రెడ్ని యూజ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడ్ బీడ్స్ ఉంటాయి కదా, సో దాన్ని తీసుకున్నాను. ఇలా తీసుకొని ఒక బీడ్ని ఇలా వేసుకోవాలి, చూపించిన విధంగా వేసుకొని ఒక స్మాల్ బీడ్, ఐ మీన్ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, దాని నెక్స్ట్ సైజ్ అన్నమాట ఇవి. సో అవి వేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 inch గ్యాప్తో ఇలాగ 1 by 1 మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఒక 4-5 బీడ్స్ని కుట్టుకున్నాక లోపల నుంచి ఒక 3 వేసుకోవాలండి. అప్పుడు ఎప్పుడైనా ఊడిపోయినా సరే ఒక 2 అలా ఊడిపోతాయి. సో ఒకేసారి మొత్తం ఫస్ట్ నుంచి కుట్టుకొని లాస్ట్కి ఒకేసారి 3 వేసుకుంటే ఎప్పుడైనా థ్రెడ్ ఎక్కడైనా మధ్యలోన ఊడిపోతే మొత్తం ఒకేసారి ఊడి వచ్చేస్తాయి. సో అందుకని ఒక 4 బీడ్స్కి అలాగ మనం బ్యాక్ సైడ్ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం బీడ్స్ మనం కుట్టుకున్నాక మనకి లుక్ అనేది ఎలా ఉంటుంది చూసారు కదా, చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోతుందండి. ఇలా మొత్తం మనం కుట్టుకున్నాక ఇప్పుడు క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా, నేను ఇలా గోల్డ్ కలర్లో ఉండేవి తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ బీడ్స్ని స్టిచ్ వేసుకున్నాం కదా, దాని మధ్యలో కొంచెం ఎక్కువ గ్లూని అప్లై చేసుకోవాలండి. ఈ క్లిప్ స్టోన్స్కి కుట్టడానికి వీలుండదు, ఓన్లీ ఫిక్స్ చేసుకోవాలి. సో అందుకని కొంచెం ఎక్కువ గ్లూని అప్లై చేసుకొని ఈ 2 బీడ్స్కి మధ్యలో ఇలాగా చూపించిన విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనం క్లిప్ స్టోన్స్ని ఫిక్స్ చేసుకున్నాక మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. సో చూసారు కదా, చాలా సింపుల్గా మనకి బ్లౌజ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అక్కడక్కడ గ్లూని యూజ్ చేసి ఇలాగా డాట్ వేసుకోవాలి.
బ్లౌజ్ అంతా ఇలా డాట్స్ వేసుకోవాలి. మీకు డైరెక్ట్గా ఇలా గ్లూతో డాట్స్ వేసుకోవడం రాకపోతే ముందుగా చాక్ని యూజ్ చేసి అక్కడక్కడ డాట్స్ వేసుకొని దానిపైన గ్లూని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక మనం ఆల్రెడీ క్లిప్ స్టోన్స్ని యూజ్ చేశాం కదా రెండు బీడ్స్ మధ్యన ఫిక్స్ చేయడానికి, దాన్నే మనం ఇప్పుడు దీనిపైన ఫిక్స్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే బీడ్స్ని కూడా స్టిచ్ వేసుకోవచ్చు అక్కడక్కడ. సో నేనైతే క్లిప్ స్టోన్స్ని ఫిక్స్ చేసుకున్నాను. ఇలా మొత్తం ఫిక్స్ చేసుకున్నాక మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ క్లిప్ స్టోన్స్ని ఫిక్స్ చేసుకున్నాను కదా, దాని చుట్టూ ఆల్రెడీ మనం యూజ్ చేసాం కదా వీట్ బీడ్స్ని, దాన్నే ఇలాగా ఫోర్ సైడ్స్ ఫోర్ వీట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం నాలుగుని స్టిచ్ చేసుకున్నాక మొత్తం అన్ని క్లిప్ స్టోన్స్ చుట్టూ ఇలానే కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా వర్క్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్కి అయితే నేను మొత్తం హ్యాండ్ అంతా చేయట్లేదు, ఓన్లీ ఇలా ఎడ్జ్లోనే చేస్తున్నాను. ముందుగా ఇలా బాల్ చైన్ని ఫిక్స్ చేసుకొని ఆరినాక కాటన్ థ్రెడ్ని యూజ్ చేసి కుట్టుకోవాలి. హ్యాండ్కి ఆల్రెడీ డిజైన్ ఉంది కాబట్టి సో నేను దాని ప్రకారమే కుట్టుకుంటున్నాను. మీకు హ్యాండ్లో ఉన్న డిజైన్ బట్టి మీరు డిజైన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీట్ బీడ్స్ ఉన్నాయి కదా, దాన్ని టూ తీసుకుని ఇలాగా ఇలా కుట్టుకుంటున్నాను చూపించిన విధంగా. కుట్టుకొని జరిగిపోకుండా మధ్యలో కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా డిజైన్ రౌండ్ కాకుండా స్టాండ్స్లా ఉన్నాయి కదా, దానిపైన ఇలా నేను మొత్తం వీట్ బీడ్స్ని ఇలా కుట్టుకున్నాను. చూసారు కదా, ఇలా అన్నీ కంప్లీట్ అయిపోయాక మనం క్లిప్ స్టోన్స్ని యూజ్ చేస్తున్నాం కదా, దాన్ని ఇప్పుడు సర్కిల్స్ లాగా ఉన్నాయి కదా, దాని మధ్యలో ఇలా కొంచెం గ్లూని అప్లై చేసుకొని ఈ క్లిప్ స్టోన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్నాక చుట్టూ చాలా గ్లూని అప్లై చేసుకోవాలి. ఇలా ఎక్కువ గ్లూని అప్లై చేసుకుంటే బీడ్స్ అనేవి రాకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందుకని నేను ఎక్కువ గ్లూని తీసుకొని దానిపైన షుగర్ బీడ్స్ని వేసుకోవాలి. ఇలాగా ఇలా షుగర్ బీడ్స్ని వేసుకొని ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం మనం ఇలా ఫిల్ చేసుకోవాలి. సో ఒకేసారి ఎక్కువ షుగర్ బీడ్స్ని కూడా ఇలాగా దానిపైన వేయచ్చండి. సో మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే స్టిచ్ చేయట్లేదు, ఓన్లీ ఫిక్స్ చేసుకుంటున్నాను. సో స్ట్రాంగ్గానే ఉంటుంది మనం రివర్స్లో ఐరన్ చేసుకుంటే. సో ఇలా బాక్సెస్ని మొత్తం గ్లూతో ఫిల్ చేసుకొని షుగర్ బీడ్స్ వేసుకోవాలి. అన్ని బాక్సులని ఇలాగే కంప్లీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఆరినాక మనకి ఇలా కనిపిస్తుంది హ్యాండ్ అనేది. లుక్ అనేది చాలా బాగుందండి. చూసారు కదా, నేను కింద కూడా ఇలా బీడ్స్ని స్టిచ్ వేసుకున్నాను. శారీ అనేది ఎల్లో కలర్, సో అందుకని కింద కూడా ఎల్లో కలర్ బీడ్స్ని వేసుకున్నాను, టాజిల్స్ కూడా వేసుకున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.